నైన్టీలలో స్టార్ హీరోయిన్ సౌత్ని ఏలారు నటి మీనా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. తమిళ కుటుంబానికి చెందిన మీనా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మీనాను చాలామంది తెలుగు అమ్మాయినే అని భావించేవారు. చంటి, ముఠా మేస్త్రి, సీతారత్నం గారి మనవరాలు, అబ్బాయి గారు వంటి చిత్రాలు మీనాకు తెలుగులో స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. పక్కింటి అమ్మాయిలాగా అనిపించే మీనా దాదాపు 2 దశాబ్దాలు స్టార్ హీరోయిన్గా పరిశ్రమలో కొనసాగారు. 2000 సంవత్సరం తర్వాత మీనా స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయారు. అయినప్పటికీ సినిమా అవకాశాలు తగ్గలేదు. సీనియర్ హీరోల సరసన ఆమెకు హీరోయిన్ అవకాశాలు వచ్చేవి. ఇప్పటికీ కూడా వెంకటేష్ వంటి సీనియర్ హీరో వయసుకు తగ్గ పాత్ర చేస్తే జంటగా మీనా నటించాల్సిందే. దృశ్యం మూవీలో మధ్య వయసుకున్న భార్యాభర్తలుగా వీరు నటించారు. దృశ్యం సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చిత్రం దృశ్యం 2, మీనా వెంకటేష్ జంటగా మరోమారు నటిస్తున్నారు. 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ని మీనా వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో నైనిక అనే ఓ అమ్మాయి పుట్టింది. కాగా తల్లికి తగ్గ తనయ వలె నైనిక చూడగానే కట్టి పడేస్తుంది. 10 ఏళ్ల ప్రాయంలో ఉన్న నైనిక అచ్చం మీనా ప్రోలికలతో చాలా క్యూట్గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా అదే ప్రాయంలో మీనా నటించడం జరిగింది. కూతురు నైనికతో మీనా ఫోటోలకు పోజిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. అందంలో తల్లి మీనాను మించిపోయిందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నైనిక కూడా హీరోయిన్ వెండితెరపై పెరిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.